యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లో పోలీసుల చిత్రహింస కారణంగా మరణించిన మరియమ్మ లాకప్ డెత్కు నిరసనగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు। ఈ నిరసన కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు మద్దూరు శివకుమార్, జిల్లా సహాయ కార్యదర్శి కోర్మని సుభాష్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు సందీప్, నాయకులు ప్రవీణ్, రాజేష్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మానిక్ మాట్లాడుతూ మరియమ్మ లాకప్ డెత్ పైన సిట్టింగ్ జడ్జి చేత ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి రెండు నెలల్లోపు దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు। మరియమ్మ కుటుంబానికి 50 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వడంతో పాటు ఆమె కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। దళిత మహిళ మరియమ్మ ఆమె కుమారుడి పైన ఈరో పోలీసులు అత్యంత కిరాతకంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించి లాకప్ డెత్కు పాల్పడినటువంటి పరిస్థితి ఉంది। దీన్ని ప్రభుత్వ వ్యతిరేక పోరాట సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉంది। ఈరోజు పోలీసులు స్నేహపూర్వక పోలీసులు అని చెప్పేసి చెప్పుకునే మరో పక్కన ఒక సాధారణమైనటువంటి మహిళ, దళిత మహిళ, ఆ మహిళ న్యాయం కావాలని చెప్పేసి పోలీస్ స్టేషన్కి పోతే అక్కడ ఈరోజు అత్యంత దారుణంగా ఈరోజు హింసించినటువంటి పరిస్థితి ఉంది। అందుకనే ఇవాళ మహిళలకు, మామూలుగానే మహిళలకు వాళ్ళ రక్షణ లేనటువంటి పరిస్థితి ఉంది। అందులో దళిత మహిళ ఈరోజు మరియమ్మ తన కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆ కుమారుడిని అత్యంత కిరాతకంగా మర్మమాయం పైన కొట్టి అట్లనే థర్డ్ డిగ్రీ ప్రయోగించి చాలా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి, చిత్రహింసలకు పెట్టినటువంటి పరిస్థితి ఉంది। ఆమెను చిత్రహింసలకు పెట్టడం వల్ల లాకప్ డెత్కు గురైనటువంటి పరిస్థితి ఉంది। ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి। ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజాజ్యోతి న్యూస్। థాంక్స్ ఫర్ వాచింగ్।